అంటే మాధుర్యం, మాధుర్యం అంటే బాలుగారు. ఆయన పాట పాడినా మాట్లాడినా కూడా అంత మధురంగా ఉంటుంది. వెల్కమ్ టు బాలు చిరస్మరణీయం. ఎప్పటిలాగే ఈ వారం కూడా బాలుగారి ఒక మధురమైన పాట మరెన్నో విశేషాలతో బాలు చిరస్మరణీయం కార్యక్రమం సిద్ధమైంది. తెలుగునాట మీరు ఏ పెళ్లికి వెళ్ళినా ముహూర్త సమయానికి డోలు సన్నాయి మేళంలో ఈ పాట మీకు తప్పకుండా వినిపిస్తుంది. కళ్యాణము చూతమురారండి శ్రీ సీతారాముల కళ్యాణము చూతమురారండి. అయితే కాలక్రమేణా ఇంకొక పాట కూడా వినిపించటం రివాజ్ అయిపోయింది. మీ బంధువులలో కానీ మీ స్నేహితులలో కానీ ఎవరి పెళ్లి సీడైనా మీరు చూసినట్లయితే ఈ పాట మీకు తప్పకుండా వినిపిస్తుంది. పెళ్లిలో వినిపించే వేద మంత్రాలకు ఎంత ప్రాధాన్యత ఉందో కాలక్రమేణా పెళ్ళిళ్లలో ఈ పాటకు కూడా అంతే ప్రాధాన్యత వచ్చిందనడంలో అతిశయోక్తి లేదు. బాపు గారి చిత్రీకరణ, మహాదేవన్ గారి సంగీతం, ఆరుద్ర గారి సాహిత్యం, బాలు సుశీలమ్మ గారుల స్వరంలో ఉన్న మాధుర్యం వెరసి శ్రీరస్తు శుభమస్తు అనే పల్లవితో సాగే ఈ పాట ఒక అద్భుతంగా మారి మనందరి జీవితాలలో ఒక భాగమైపోయింది. మన బాలు చిరస్మరణీయం కార్యక్రమంలో నేను మీకు ఈ వారం వినిపించే పాట ఇదే. శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు. శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం, ఇక ఆకారం దాల్చుతుంది కొత్త జీవితం. శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం, ఇక ఆకారం దాల్చుతుంది కొత్త జీవితం. శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు. తల మీద చెయ్యి వేసి బొట్టు పెట్టిన, తాళి బొట్టు మెడను కట్టి బొట్టు పెట్టిన. తల మీద చెయ్యి వేసి బొట్టు పెట్టిన, తాళి బొట్టు మెడను కట్టి బొట్టు పెట్టిన. సన్నికల్లు తొక్కిన సప్తపదులు మెట్టిన, సన్నికల్లు తొక్కిన సప్తపదులు మెట్టిన. మనసు మనసు కలపడమే మంత్రం పరమార్థం. శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు. అడుగడుగున తొలి పలుకులు గుర్తు చేసుకో, తడబడితే పొరబడితే తప్పుదిద్దుకో. అడుగడుగున తొలి పలుకులు గుర్తు చేసుకో, తడబడితే పొరబడితే తప్పుదిద్దుకో. ఒకరినొకరు తెలుసుకొని ఒడిదుడుకులు తట్టుకుని, ఒకరినొకరు తెలుసుకొని ఒడిదుడుకులు తట్టుకుని. మసకేయని పున్నమిల మనికి నింపుకో. శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు.
శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం, ఇక ఆకారం దాల్చుతుంది కొత్త జీవితం. శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు. ఈ పాటకున్న విశేషం ఏంటంటే, ఈ పాట రాసిన ఆరుద్ర గారు ఒక నాస్తికవాది, అయినా కానీ ఆయన ఈ చిన్ని పాటలో ఎన్ని విశేషాలను స్పృశించారో చూడండి. సన్నికళ్ళు, సప్తపదుల గురించి చెప్తూనే అన్నిటినీ మించి మనసు మనసు కలపడమే వేదమంత్రం యొక్క పరమార్థం అని వివాహ ప్రక్రియకున్న ఔన్నత్యాన్ని ఆయన తెలియజేశారు. ఇక బాపు గారి చిత్రీకరణ గురించి ఎంత చెప్పినా తక్కువే. పెళ్లిలోని ముఖ్యమైన ఘట్టాలని చిత్రీకరిస్తూనే వధూవరుల మధ్య గిల్లి కజ్జాలను కూడా జోడించారు. ఆ పాత్రల్లో, సన్నివేశాల్లో రాజన్ ప్రసాద్, దివ్యవాణి గారు చాలా అందంగా ఒదిగిపోయి ఈ పాటకు ఒక నిండుతనాన్ని ఇచ్చారు. ఈరోజు పాట మరియు విశేషాలు మీకు ఎంతో బాగా నచ్చాయని అనుకుంటున్నాను. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో ఇంకొక మంచి పాటతో, మరెన్నో విశేషాలతో మళ్ళీ కలుద్దాం. సెలవు.